అందరికీ నమస్తే. నేను సైదే మామిడి, ఎస్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక చాలా బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన. సో ఎందుకంటే బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ అంటే సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేటలో ప్రత్యేకంగా ఏం జరుగుతుందో మీ అందరికి తెలిసిన విషయమే. సో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణమ్మ గారి మీద అవిశ్వాస తీర్మానానికి 32 మంది సంతకాలు సేకరించి తీరా అవిశ్వాసం తీర్మానం పెట్టే రోజు వాళ్ళు విఫలమయ్యారు. సో మీ అందరికి అర్థమైనాలే. సో సూర్యాపేట 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేద్దానికి వచ్చాను. సో అడిగి తెలుసుకుందాము. సో ఎందుకంటే ఈ ఇష్యూ అనేది సూర్యాపేట నియోజకవర్గం కాదు, సూర్యాపేట పట్టణం కాదు, టోటల్ తెలంగాణ స్టేట్ అవసరం. ఆంధ్రాలో కూడా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ సూర్యాపేట పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానం ఒక ఇష్యూ అనేది. అసలు వీళ్ళు అవిశ్వాస తీర్మానానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అవిశ్వాసం తీర్మానానికి అలా ఎవరున్నారు, లేకపోతే వీళ్ళే సొంతంగా వెళ్ళారా? సో వాళ్ళ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే అండి. బావురా? బాగున్నా. మేడం నమస్తే. నమస్తే. నొప్పి, తల గాయం తగ్గిందా? ఇంకా పెయిన్ ఉందండి. బాగా బలంగా కొట్టేసరికి లోతుగా దిగింది. సో నేనైతే ముందుగా పర్సనల్ గా, నేను వ్యక్తిగతంగా, నేను ఒక మామిడి సైదే ఎస్మైక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తగిలిన గాయానికి నేను పర్సనల్ గా మీకు సానుభూతి తెలియజేస్తున్నాను, పర్సనల్ గా బాధపడుతున్నాను. సో కాకపోతే ఆ గాయాన్ని కూడా మీ ప్రతిపక్షం, మీకు ఆపోజిషన్ వాళ్ళు ఏమంటారు అంటే, ఈ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారు ఆ గాయం ఏదో యాక్టింగ్ చేస్తున్నారు, చిన్న దెబ్బకు కూడా ఇంత పెద్ద ఏదో ఆ ఏరియా హాస్పిటల్కి పోయి గ్లూకోజులు పెట్టుకొని ఏదో ఇంతలా కట్టు పెట్టుకొని పెద్ద షో చేస్తున్నారు అని మీ మహిళలు, మీకు ఆపోజిషన్ ఉన్న మహిళలు, మీ ప్రత్యర్థులు అంటారు. చిన్న దెబ్బ పెద్ద దెబ్బ అది కాదండి మాట్లాడుకోవాల్సింది. అసలు మనిషి మీద దెబ్బ పడేంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అసలు నీకు రావాల్సిన అవసరం ఏంది? చైర్పర్సన్కి అక్కడికి రావాల్సిన అవసరం ఏంది? వచ్చినాక కూడా ఆమె ఏమంటది, మా కౌన్సిలర్ని పరామర్శించడానికి వచ్చినట్టు. ఏమైందని నువ్వు పరామర్శించడానికి వచ్చిన? అసలు అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న, నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళిన వాళ్ళము మీరంతా, మీ క్యాడర్ అంతా ఎట్లొస్తుందండి? అసలు మీ కౌన్సిలరా ఏమన్నా, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలరా ఏమన్నా, గండూరి పావని అనేది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలరా, మీ క్యాడర్ అంతా ఎందుకు వచ్చింది? అసలు మేము శాంతియుతంగా ధర్నా చేయదలుచుకుంటే మీరు అందరు వచ్చి మీరే దాడి చేసిండ్రు. అసలు మీరు ప్లాన్ ప్రకారమే వచ్చి దాడి చేసిండ్రండి. అది అందరు గమనిస్తూనే ఉన్నారు. నేను యాక్టింగ్ చేస్తున్న అదే అనేది వీడియోస్ లో చూస్తే తెలుస్తలేదా? ప్రజలందరు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదో రాసుకుంటారు, సొంత డబ్బా కట్టుకుంటారు, అదే 10 నెలల తర్వాత వాళ్ళనే మాట్లాడమనండి, ఆ పార్టీ నుంచి బయటికి రాకుంటే నన్ను అడగండి. సరే, ఓకే. ముందుగా మేడం, అసలు ఈ సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పీఠం పైన అసలు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాలనుకున్నారు? అసలు మీ వెనక ఉండి నడిపించిన లోరన్న? అంటే మన వెనకంటూ ఎవరు లేరు. యాక్చువల్గా కొంతమంది అందరం కౌన్సిలర్లు అందరం కూర్చొని మాకు జరిగే ఇబ్బందుల వల్ల మున్సిపాలిటీలో గౌరవం లేదనే కాన్సెప్ట్ మీద ఒక 15 మంది కౌన్సిలర్లం కలిసి నిర్ణయం తీసుకున్నాం. సరే, ఇది అవిశ్వాసం పెడితే బాగుంటుంది, మన హక్కుల కోసం మనం కొట్లాడవచ్చు, మన పబ్లిక్ సమస్యల మీద ఏమైనా ఉంటే కూడా మనం మన గళం వినిపించవచ్చు. ఇప్పుడు ఒక అవకాశం ఉంది కాబట్టి, రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో జరుగుతున్నది, అట్లా మన దగ్గర కూడా అవకాశం ఉంది కాబట్టి పెడదామనే ఆలోచనకు వచ్చినాం. ఈ 15 మంది కూర్చున్నప్పుడు అంత డిస్కషన్ చేసుకునే క్రమంలో మరి ఎట్లా చేయాలి ఏంది అనే క్రమంలో వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి అన్న, మీరు అయితే ముందుండి నడిపేయండి, నాన్ కంట్రోల్స్ పర్సన్గా మీరు ఉంటే బాగుంటుంది, అందరి హెల్ప్ కూడా తీసుకోవచ్చు, మనం మిగతా పార్టీ కౌన్సిలర్తో కూడా మాట్లాడి దీన్ని సక్సెస్ చేసుకుందాం అనే క్రమంలో మనం ముందు పోవాల్సి వచ్చింది. సో ఈ అవిశ్వాస తీర్మానం వెనుక ముఖ్యంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, ఒట్టే జానయ్య యాదవ్ గారు, సంకినేని వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ రాజకీయంగా జగదీష్ రెడ్డిని ఎదుర్కోలేక మీలాంటి కౌన్సిలర్తో పావులు కల్పించి అతను రాజకీయంగా దెబ్బతీయాలి, ఎట్లాగో ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్ గెలిచిన జగదీష్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాం, ఇట్లానన్నా అతన్ని రాజకీయ ఇమేజ్ని డామేజ్ చేయాలని మిమ్మల్ని అంటే ఎగేసి పంపించిర్రు అని అంటారు. ఇవన్నీ తప్పుడు వార్తలండి. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు లేకపోతే పార్టీలు చూడాల్సిన పని కాదు. ఇది మున్సిపాలిటీలో కౌన్సిలర్గా జరిగే అవమానం, అక్కడ జరిగే ఇబ్బందుల మీద మేము ముందుకు వచ్చినాం.
మేము 15 మందిని అవతల పార్టీ వాళ్ళ కౌన్సిలర్ కోరినాం. వాళ్ళు వాళ్ళ లీడర్ల దగ్గర చెప్పుకోవచ్చు, వాళ్ళకి జరిగిన ఇబ్బంది చెప్పుకొని మాతో పాటు జతగట్టి వాళ్ళు 32 మంది ఏకమై చేసి తప్పితే ఇది ఒక పార్టీ గంట కట్టాలను, ఒక లీడర్ గంట కట్టాలను ఇది చెప్పుకోవడానికి బాగుంటది. కానీ ఇవన్నీ దాని రాజకీయానికి ముడిపెట్టి అదంతా అవసరం లేని పని అది. సో అన్న వాస్తవం చెప్పాలంటే సూర్యాపేట స్థానికంగా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిచిన జగదీష్ రెడ్డి గారిని టైగర్ దామోదర్ రెడ్డి గారు అండ్ రమేష్ రెడ్డి గారు, సంకిరణ్ వెంకటేశ్వరరావు గారు, ఒట్టిజానయ్యదావు గారు లాంటి వాళ్ళే ఎదుర్కోలేకపోయారు. మీరు 31 మంది కౌన్సిలర్స్ మీరు ఎలా ఎదుర్కోగలుగుతారని, ఏ ధైర్యంతో మీరు అవిశ్వాసానికి వెళ్ళారన్న? అంటే మాకు జరిగిన ఇబ్బందే మా బలం, అందరం ఒకటే మాట మీద అనుకున్నాం ఎట్లనైనా దీన్ని అవిశ్వాసాన్ని ఎగ్గించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాక ఈ ప్రయత్నం అనేది చేసినాం మనం. సో అనుకున్న ఎక్స్పెక్ట్ చేసారా? మరి గండూరి కృపాకర్ గారు మీకు ఇట్లా అసలు లాస్ట్ మూమెంట్ లో ఎట్లా మిస్ అయినా, మీరు అందరూ మంచిగా టూర్ పోయినట్టు పోయారు కదా, ఎట్లా మిస్ చేయరు? యాక్చువల్ గా 32 మందిని పెట్టినాం మనం, 10వ తారీఖు కలెక్టర్ గారికి ఇచ్చినాం, వారు 27వ తారీఖు అవకాశం ఇచ్చారు మున్సిపాలిటీలో. అంత ప్రిపేర్ అయిపోయినాం, ఇంకా 27వ తారీఖు నెగ్గాల్సి ఉండే. ఆ రోజు నైట్ 26వ తారీఖు రోజు నైట్ 2 గంటలకు పైసల కమ్ముడు పోయి ఈ రకంగా చేసింది ఆయన. రైట్, పైసలు అమ్ముడు పోయారని మీరు అంటున్నా, మరి మీరు మాత్రం పైసలు ఇచ్చి కొనలేదన్న. 31 మంది కౌన్సిలర్స్ ని మీరు మనిషికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ 15 రోజులు ఒక బస్సు తీసుకెళ్లి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చిన మందు పోసి వాళ్ళని ఒక బైడర్ కోలను సాగినట్టు సాగిర్రు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టుర్రు అని అంటారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అండి. ఎందుకంటే కృపాకర్ అనే వ్యక్తి 50 లక్షలకు పైగా అమ్ముడు పోయినప్పుడు ఈ కృపాకర్ కంటే ముందు ఇటువంటి బ్యాగులు అనేది మేము 32 మంది దగ్గరికి, మిగతా 31 మంది దగ్గరికి అందరి దగ్గర తీసుకొని పోయారు. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరి దగ్గర తీసుకొని పోయారు. ఎటుబడి దీన్ని కొని ఈ 32 మందిలో ఒకరినో ఇద్దరినో మనం డ్రాప్ చేస్తే ఇది వీగిపోతుంది అనే ఉద్దేశం మీద అందరి దగ్గర పంపించడం జరిగింది. ఎవరెవరితో మాట్లాడారు ఏంది ఆ కాల్ రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళు అమ్ముడు పోదలుచుకుంటే ఇటువంటి పనికి ముందుకు రానే రారు. అటువంటి ఆలోచన కానీ అటువంటి అవసరం కానీ ఎవరికి లేదు. ఇక్కడ సమస్యల్లో గౌరవ మర్యాదలు లేవని, లేకపోతే మాకు మున్సిపాలిటీలో మాకు ఇబ్బంది అవుతుందని, ప్రజల సమస్యల మీద కొట్లాడదామంటే అక్కడ అటువంటి వాతావరణం లేదని చెప్పేసి చైర్మన్ గారు సొంతంగా నిర్ణయాలు తీసుకొని చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళందరూ ముందుకు వచ్చారు. వాళ్ళని పైసలతోటో ఇంకో రకంగా మొబైల్ పెడితే ఇలా 31 మంది కూడా ఉండకపో. వాస్తవంగా మీరన్న ప్రకారం చూస్తే మీరన్న ఫిగర్ 5 లక్షలకే అని అనుకుంటే ఇక్కడ 50 లక్షలు ఆఫర్ చేస్తున్నప్పుడు ఆ 31 మంది కూడా ఉండరు కదా. ఒక కృపాకర్ ఎందుకు పోయిండు, అది కూడా మనం ఆలోచన చేయాలి కదా. అంటే ఇప్పుడు గండూరి కృపాకర్ ఇంటికి మీద మీరు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? యాక్చువల్ గా మేము ఆడికి పోయి దాడి చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే దాడి చేయాలనే ఆలోచన చేసి ఉంటే అది ప్రిపేర్గానే పోయి ఉంటే, మేము 15 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు నిజంగా అట్లా ప్రిపేర్ అయిపోయి ఉంటే అది అక్కడ వేరే తిరిగి ఉంటుంది వాతావరణం. ఎందుకంటే చివరిగా 27వ తారీఖు నెగ్గాల్సిన టైంలో లాస్ట్ మినిట్లో నువ్వు చేసిన తప్పుకు నిరసనగా అక్కడ అందరం శాంతియుతంగా చేయాలనే ఉద్దేశం మీద అక్కడ పోవడం జరిగింది. అక్కడ మీరు అన్ని టీవీలలో అన్ని కెమెరాల్లో కూడా చూడొచ్చు చాలా శాంతియుతంగా చేసినాం. ఒకళ్ళిద్దరు ఏమైనా ఉంటే వాళ్ళ ఆవేశం మీద పక్కన వచ్చిన పిల్లలు ఏమైనా ఉంటే కోడిగుడ్లు కొడితే కొట్టుండి వచ్చాము. కానీ ఎక్కడ ధ్వంసం చేసేటువంటి కానీ ఎక్కడ అటువంటి ఆలోచన ఎన్నట్టు చేయలేదు మేము. మా కళ్ళ ముందు నుంచి కృపాకర పోతుంటే కూడా మేము అతన్ని నిలువరించే ప్రయత్నం కూడా ఏం చేయలేదు. అటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది పబ్లిక్ లో తెలవాలని చెప్పేసి, అసలు దేనివల్ల ఇది వీగిపోయింది అనే విషయం తెలవడం కోసం నిరసన చేసినాం. ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు అన్ని మున్సిపాలిటీల దగ్గర దగ్గర 35-36 మున్సిపాలిటీలు అందరు అవిశ్వాసం పెట్టారు. మరి ఇట్లా ఒక నమ్మకంతో మనం అవిశ్వాసం పెట్టే క్రమంలో అందరు సంతకాలు పెట్టేసి దాంట్లో ఒకని వల్ల ఇది వీగిపోయింది కాబట్టి ఇది అందరికి కూడా పబ్లిక్ అర్థం కావాలనే ఉద్దేశం మీద నిరసన చేసినాం. అది అంతే తప్పితే ఏదో ధ్వంసం చేయాలనో లేకపోతే ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలనో, అంటే భవిష్యత్ అందరికి కూడా అర్థం కావాలి అసలు ఇది. ఎందుకంటే ఇది ఒక్క కృపాకర సమస్య కాదు, ఇది మిగతా 31 మందికి గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. అది మా ఆత్మాభిమానం మేము కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో భాగం ఇది. సో అన్న ఇప్పుడు ఒక జనరల్ స్థానంలో, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ స్థానంలో ఒక మహిళకు మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ఇచ్చారు. అంటే ఇక దళితులకి బడుగు బలహీన
వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం ఉండనియరా అన్న, పీఠం మీద కూర్చొనియరా, ఎప్పుడు రెడ్లు మీరే మీకే కావాలన్న, చిన్న పెదవులు కాంచిన పెద్ద పదవుల వరకు ఒక మహిళ అంటే మీకు సూర్యాపేట డెవలప్మెంట్ కావాలంటే దళిత మహిళ పీఠం దిగితేనే మీరు రెడ్డి సామాజిక వర్గాల పీఠం ఎక్కితేనే డెవలప్మెంట్ జరుగుద్దా అన్న అని దళిత సంఘాలు ధర్నాలు చేసి అంటారు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జనరల్ సీటా ఇంకోటా ఇంకోటని కాదు, 100% జనరల్ సీట్లు దళిత మహిళకి ఇవ్వడం ఆదర్శనీయంగా చేసారు, అంతవరకు ఓకే. మరి ఆదర్శనీయంగా తీసుకున్నప్పుడు మీరు సపోర్టింగ్ ఉండొచ్చు కదా, 4 సంవత్సరాలు ఎన్నట్టు ఉన్నారు, ఇంకొక సంవత్సరం కళ్ళు మూసుకుంటే అయిపోయింది కదా, మీకు కూడా ఆ క్రెడిట్ తగ్గుద్దు కదా అన్న. దళిత మీ జనరల్ స్థానంలో సైతం మేము రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అయినా సరే మేము దళిత మహిళని మళ్ళా దళిత మహిళని పీఠం మీద కూర్చోబెట్టినామని క్రెడిబిలిటీ మీకు తగ్గుద్దు కదా అన్న. 100% కరెక్టే మీరు అన్నది. ఆ రోజు దళిత మహిళని ప్రపోజ్ చేసినప్పుడు, మంత్రి గారు ప్రపోజ్ చేసినప్పుడు ఓకే బలపరిచింది కూడా మా మిస్సెస్ నిఖిల్ని బలపరిచింది ఆ రోజు. ఓకే ఆ రోజు ఓటింగ్ వేసే క్రమంలో అందరం కూడా ఫలానా పేరు పెరుమల అన్నపూర్ణ గారి పేరు చెప్పినప్పుడు అందరం మనస్ఫూర్తిగానే ఆమెని అందరం కలిసి ఓటేసినాం, కావాలని చెప్పి కోరుకున్నాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంది, అసలు దళిత మహిళను ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ ఉద్దేశంతో ఏ దురుద్దేశంతో మీరు దళిత మహిళను పెట్టాల్సి వచ్చింది, ఆమెకి ఇచ్చిన యాక్సెస్ ఏంది, కనీసం ఉన్న స్టాఫ్ల మీరు మున్సిపాలిటీలో ఉన్న స్టాఫ్ కూడా దళిత మహిళను చైర్పర్సన్ గా చేస్తే గౌరవించే పరిస్థితి లేకుండా పోయింది మున్సిపల్ కార్యాలయంలో. కంప్లీట్ ఎటువంటి రెస్పెక్ట్ ఉండదు దేనికని. సరే ఒక అవకాశం ఇచ్చారు దళిత మహిళకు, నిజంగా ఇది ఆదర్శంగా ఉంటుందని అనుకున్నాం, కానీ అది ఎక్కడ ఏం దురుద్దేశంతో ఇచ్చారు, అసలు ఏ ఆలోచన చేసి ఇచ్చారు అనేది మనకు అర్థం కాలేదు. తర్వాత చూస్తే తర్వాత క్రమంలో అక్కడ యాక్సిస్ అనేది అన్నపూర్ణ గారికి ఎక్కడ కూడా ఇవ్వకుండా నిర్ణయాలు మొత్తం క్యాంప్ ఆఫీస్లో చేసి అదే నిర్ణయాలు తీసుకుపోయి అక్కడ కమిషనర్ చేతి మించి అధికారుల చేతి మించి నడిపించి ఒక గౌరవంగా ఉండాల్సిన చైర్మన్ పీఠాన్ని ఎటువంటి గౌరవం లేకుండా చేసిన పద్ధతుల్లో నడిపించారు మున్సిపాలిటీని. ఆ క్రమంలో మేము తప్పితే దళితులకు వ్యతిరేకం కాదు, దళిత మహిళను అట్లా అనుకున్నప్పుడు దళిత మహిళను నిఖిలనే బలపరిచింది కదా, మేమందరం కూడా చెప్పిన మాటకు అదే మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్పినప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుని ఓటేసినాం కదా, దాన్ని అట్లా వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మున్సిపాలిటీ సీట్ని ఒక కులానికి అంట కట్టేసి దాన్ని అట్లా చూపెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటివరకు అంతా కూడా గౌరవంగా ఉన్నది, దాన్ని ఎట్లా దాన్ని ఒక దానికి దాన్ని చూపించి దానికి ఉన్న అటువంటి సూర్యాపేట మున్సిపాలిటీ జిల్లాలో సూర్యాపేట అనేది మున్సిపాలిటీ మంచి పేరు ఉన్న దానికి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి, మరి అటువంటి దానికి ఇప్పుడు ఒక కులాన్ని చూపించి చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. సో ఈ అవిశ్వాసం మీద ప్రజల్లో మూడు రకాలుగా అభిప్రాయాలు లేవు బయటకు వస్తున్నాయి. ఒకటి, సరే అధికారం లేదు కాబట్టి అధికారం ఉన్న పార్టీలో పోతే డెవలప్మెంట్ జరుగుద్ది అన్న ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టిరేమో అని మీకు సానుభూతిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎందుకే పాపం దళిత మహిళ ఉండనీరాదు, 4 సంవత్సరాలు ఒప్పుకోబట్టుకోరు, నా ఇంకొక సంవత్సరం అయితే సరే తొండికో మండుకో, లేకపోతే అంతగా అనుకుంటే పార్టీ మార్త అయిపోయింది కదా అని ఒక తీరుగా అనుకుంటారు. ఇంకో భయంకరంగా ఏమనుకుంటారు తెలుసా, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడ్డావులే కొండపల్లి నిఖిల్ రెడ్డి గారు అని కామెంట్స్ చేస్తారు. ఈ మూడిట్లో మీరు దేని సమాధానం? ఇవన్నీ సర్వసాధారణం, ఇవన్నీ అనుకోవడం చేసి పెట్టే క్రమంలో కూడా 100% సక్సెస్గా ప్రయాణం చేయాలనేది ఎవరికైనా ఉంటుంది, చిన్న చిన్న మిస్టేక్స్ కావచ్చు, ఒక రకంగా అది అయింది. అంత మాత్రం చేత ఏదో దాన్ని భయపడాల్సిందో బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఒక మనం అక్కడ చైర్మన్గా తనకు ఎటువంటి గౌరవం లేదు, అక్కడ పనులు జరగాలంటే జరగట్లేదు, ఇక్కడ ఏదో పార్టీ మారాలనో లేకపోతే ఇంకోటనో ఇంకోటి కాదు, మేము టీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు, అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి 15 మంది వచ్చి చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే విషయంలో అందరి సపోర్ట్ కోరినాం, మిగతా పార్టీ కౌన్సిలర్ల సపోర్టే కోరినాం, అది లీడర్లు కాదు. వాళ్ళు లీడర్లతో మాట్లాడుకుని సరే అవకాశం వచ్చినప్పుడు పెట్టుకోండి, ఎందుకంటే మీరు నడిపించుకునేది మున్సిపాలిటీ నడిపించుకునేది మీరు కౌన్సిలర్స్ కాబట్టి మీకు అట్లా ఇబ్బంది అనిపిస్తే మాత్రం అటువంటి నిర్ణయం తీసుకొని మీరు కానివ్వండి అని చెప్పారు వాళ్ళు. ఆ క్రమంలో చేసిన ప్రయత్నం తప్పితే ఏదో పార్టీ మారాలను ఇంకోటనో కాదు. అయితే అసలు నిజంగా చెప్పాలంటే ఇంకెలన్నా నిన్నీకు మీతో కలిసిన సందర్భాలలో మీరు చాలా కూల్ ఉంటారు, చాలా స్వీట్గా ఏ స్టార్టింగ్ కూడా చాలా రెస్పెక్ట్గా ఉంటుంది. నేను లిటరల్గా నేను మీ యాంగిల్ నేను చూడలేదు,
అంటే మనకున్న పరిచయం తోటి మీరు అంటే ప్రతి చిన్నోళ్ళతో కూడా మీరు చాలా రెస్పెక్ట్ గా చాలా గౌరవంగా మాట్లాడతారు. ఇంత చికాకు అవసరమా అన్న మీకు? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే మొదటి నుంచి మాది రాజకీయ కుటుంబం, ఇవాళ నేను ఏదో కౌన్సిలర్గా కొత్తగా ఈ కౌన్సిలర్ చేసినప్పుడే రాజకీయాలు వచ్చిన వ్యక్తిని కాదు. మా నాన్న మొదటి నుంచి కూడా మాది మూత మండలం సిరికొండ గ్రామం మాది. అక్కడ తను గ్రామ శాఖ అధ్యక్షుడిగా 94 నుంచి 2000 వరకు. ఏ పార్టీ అన్న? కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే. గ్రామ శాఖ అధ్యక్షుడు ఉండే, చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండే. 94 నుంచి 2000-2001 వరకు కూడా మండల పార్టీ అధ్యక్షుడు, మూత మండల పార్టీ అధ్యక్షుడుగా ఉండే. ప్రజెంట్ ఇప్పుడు బ్యాక్స్ చైర్మన్గా, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాడు. సరే, మనం ఈ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి మనం కింది స్థాయి నుంచి వచ్చినాం, కుటుంబ నేపథ్యం అదే కాబట్టి ఎక్కడ ఎట్లా ఉండాలి, ఏంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలని ఒక ఆలోచనతో ఉన్నాం తప్పితే నాన్ కాంట్రవర్సిగా మీరు అన్నది వాస్తవం. నాన్ కాంట్రవర్సిగానే ఉన్నాం కాబట్టి మిగతా ఈ 31 మంది కూడా వాళ్ళ అభిప్రాయాన్ని నువ్వైతేనే బాగుంటుంది ముందుకు తీసుకోబోతో దీన్ని అని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేసినాకనే ఇది ముందు పోవడం జరిగింది. ఏ దురుద్దేశంతోటో లేకపోతే అన్నపూర్ణ గారి మీద వ్యతిరేకతతో కాదు, సిస్టమ్కు వ్యతిరేకంగా చేసిన పని అది. మీరు నడిపించే మున్సిపాలిటీ నడిపించే విధానానికి సిస్టమ్కి వ్యతిరేకంగా తప్పితే ఈడ ఒక అన్నపూర్ణ గారి మీదనో లేకపోతే ఒక దళిత మహిళకు అనేది ఇది తప్పుడు ప్రచారం జరుగుతుంది. సూర్యాపేటలో మీరు కొన్ని ల్యాండ్స్ కబ్జా చేసారు. ల్యాండ్స్ కబ్జా చేసి మీరు ఇప్పుడు ఆ ల్యాండ్లు కబ్జా చేసిన ల్యాండ్లు కాపాడడం కోసమే అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు ఏది చెప్తే అది విని జగదీష్ రెడ్డి గారు మీకు ఇట్లా అవిశ్వాసం పేరుతో దాడి చేస్తున్నారు. అందుకనే ఆ ల్యాండ్ అలా చేయకపోతే దిలీప్ రెడ్డి గారికి ఆ కబ్జా చేసిన ల్యాండ్లు పోతాయన్న భయంతోనే ఇంతకు తెగించరు అని అంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బతకడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి రియల్ ఎస్టేట్ చేస్తే చేయొచ్చు, కానీ దాని ల్యాండ్ కబ్జా చేసుడు, ఈ సొసైటీలో ఈ రోజులల్లో కబ్జాలు చేయడం అనేది, ఒకరిని ఆక్రమించుకోవడం అనేది ఇవన్నీ సాధ్యం కాదు. ఆ లెక్క అనుకుంటే నేను 2014 జాయిన్ అయినా, ఇవాటికి 10 సంవత్సరాలు. మరి ఇదే జగదీష్ రెడ్డి గారిని నేను అడ్డం పెట్టుకొని ఎక్కడ ఎన్ని కబ్జాలు చేసినా లేకపోతే ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఎక్కడెవరి దగ్గర పైసలు తీసుకున్నా అనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు మీరు ఇంత సాఫ్ట్గా ఇంత కూలుకుంటారని చెప్పేసి. నా పర్సనల్గా అయితే నాకు కలిసిన ప్రతిసారి కూడా చాలా పొలైట్గా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు మీరు. నేను నిజాయితీ నమ్ముకునే పని చేసుకుంటూ పోతున్నాను తప్పితే ఈ రకంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే అటువంటి ఆలోచన కొన్ని బై బర్తే వస్తాయి బ్లడ్లో. నా బ్లడ్లో అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, అది అటువంటి ఆలోచన కూడా లేదు. చేతనైతే ఒక రూపాయి సాయం చేయడం తప్పితే ఒకరి కాంచి లాక్కునేటువంటి గుణం కాదు నాకు. సో ఇంతకు అసలు మీరు ఏ పార్టీ అన్న ఇప్పుడు? మేము టిఆర్ఎస్ పార్టీ. నిన్నటితో తేలిపోయింది మేము కాదని చెప్పేసి వాళ్ళే ప్రూవ్ చేసారు. అంతేనా? ఎందుకంటే నిన్న శాంతియుతంగా మేము సరే టిఆర్ఎస్ పార్టీగానే బయటకు వచ్చినాం, ఒక 15 మందిని కలిసినాం, కలిసి మిగతా వాళ్ళతో సపోర్ట్ తీసుకున్నాం చేసినాం. అతను బీఎస్పీ పార్టీ అతను. సరే నిరసన తెలియజేయాలి కాబట్టి పబ్లిక్ కూడా ఇది అర్థం కావాలి. మిగతా చోట్ల అవిశ్వాసం పెడితే ఇట్లా ఒకరి వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ ఎక్కడ కూడా జరగకూడదు, రిపీట్ కావద్దని చెప్పి ఉద్దేశం శాంతియుతంగా చేస్తుంటే అక్కడికి టిఆర్ఎస్ వాళ్ళే వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడం, అన్నపూర్ణ గారు వచ్చి అసలు అక్కడికి అవసరం లేదు. ఎందుకంటే మేము గొడవ చేయడానికి పోలేదు, గొడవ చేయడానికి పోయే పొజిషన్ అక్కడ మీకు కనపడుతూనే ఉంటుంది. అసలు మీరు గొడవ చేయడానికి పోలేదన్నా? ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇప్పుడు నేనున్న యాజ్ ఏ కౌన్సిలర్ లేకపోతే ఒక ఓటర్ మీరంటే నాకు ఇష్టం. ఇప్పుడు మా కెమెరామ్యాన్ ఉండు, ఆయన నాకు ఇష్టం ఉండడు. మీరిద్దరు పోటీ చేశారు, నాకు దిలీప్ అన్న ఇష్టం, మీకు ఓటేస్తాను నేను. నాకు ఆయన ఇష్టం లేదు, నేను బరాబర్ చెప్తాను. నేను దిలీప్ అన్నకే ఓటేషన్ రాబోయే, నీకేం లేదని చెప్తాను. ఇక వాడు వచ్చి 90 బొంగుల ధర్నా చేస్తే ఊకుంటాం. ఓటు అనేది వేరండి, ఇక్కడ ఓటు సమస్య ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికైనా చేసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. అది ఎవరు ఇబ్బంది పెడుతున్నావు, ఎవరు ప్రభావ పెడుతున్నావు అనేది కాదు. ఒక కమిట్మెంట్గా ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ అనేవాడు దగ్గర దగ్గర సుమారుగా 2000-2200 మందికి ప్రజాప్రతినిధికి ఉంటుంది. ఇది ఒక గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. అది మనం ఎత్తుకున్న టాపిక్, అది అందరికి సంబంధించిన విషయం. ఇది సూర్యాపేట మొత్తం పట్టణ ప్రజలందరికి సంబంధించిన ఇష్యూ. అది దాంట్లో నువ్వు ఇష్టపూర్తిగా నువ్వు సంతకం పెట్టి మీకు సహకరిస్తా అని చెప్పి నీతో బలవంతంగా పెట్టించిన సంతకం కాదు కదా అది. నువ్వు సంతకం పెట్టి ముందుకు వచ్చి అదే చివరిలో నువ్వే డ్రాప్ అయ్యి దానికి ఏదో వేరే కారణాలు చెప్పి సరే నీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కాక, ఎవరికి లేవు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు, నాకున్నాయి. ఇక్కడ ఉన్న 32 మందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మనం
మన ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం మనం, మనకున్న ప్రాపర్టీస్ కూడా అమ్ముకొని పబ్లిక్ మనం సర్వీస్ చేసే మోటోలో మనం పనిచేస్తున్నాం. ఆ క్రమంలో మనకు ఇబ్బందులు జరుగుతాయి. దీన్ని అధిగమించి మిగతా వ్యాపారాలు ఏమైనా ఉంటే చేసుకోవాలి, వ్యక్తిగతంగా ఏమైనా పనులు చేసుకొని మనం గేటింగ్ కావాలి తప్పితే, ఈ రకంగా ఎవరో ఆఫర్ చేసిరాను, ఎవరో ప్రలవ పెట్టిరాను, నువ్వు ఆ రకంగా చేస్తే మా 31 మంది జీవితాలు ఈరోజు నడు రోడ్డు మీద వేసినట్టు అయింది కదా. ఆ క్రమంలో మేము శాంతియుతంగా చేయాలనే ఆలోచన చేసినాం. చేసినప్పుడు వీళ్ళందరూ పార్టీ క్యాడర్ అంతా వచ్చేసి అక్కడికి మేమేదో దౌర్జన్యం చేసినట్టుగా వచ్చి అసలు మాట్లాడిన కూడా ఛాన్స్ ఇవ్వకుండా నిఖిలపై దాడి చేయడం, ఎవరినో పక్క వాళ్ళని తీసుకొచ్చి రౌడీజన్ చేయడం, మీరు అక్కడ క్లిప్పింగ్లో చూస్తే అర్థమవుతుంది అసలు ఎంత భయంకరంగా అంటే, మాట్లాడితే నువ్వు మాట్లాడు తప్పేం లేదు, నువ్వు అసలు వాళ్ళకి సపోర్ట్గా రావాల్సిన అవసరం ఏంది, కృపాకర్ అంటూ ఏ పార్టీ, అసలు ఎలక్షన్స్ ముందు బీఎస్పీ పోయిన పార్టీ అతను, మీరు ఆయనకు సపోర్ట్ చేయ అంటే మీరు బాహాటంగానే దాంతో క్లారిటీగా మేము కొన్నామని మీరే క్లారిటీ ఇస్తారు, కృపాకర్ని మేము కొన్నామనే విషయం మీరే క్లారిటీ ఇస్తారు. అది అంటే మీరు కృపాకర్ కొన్నారు అని మీరు అంటున్నారు, మరి ఆ 31 మందిని కూడా మీరు కొన్నారు అని అంటున్నారు. అదే మీకు ఇందాక చెప్పిన కదా, ఇప్పుడు 31 మందిని కొన్నామా లేదా అన్నప్పుడు సరే మీరు ఏదో ఫిగర్ చెప్తున్నారు నేను కొన్నా అని చెప్పేసి, ఆ ఫిగర్ ఏదో చాలా చిన్నది. అది వాళ్ళు నాకు తెలిసి ఒక నెలలో ఖర్చు పెట్టేటువంటి అమౌంట్ మీరు చెప్పేది కౌన్సిలర్ యాక్టివిటీస్ చేస్తే. సరే అంటే ఇప్పుడు యాక్చువల్లీ మేడం గారు ముంగల ఈ వర్డ్ వాడకూడదు, సో వ్యూవర్స్ ఖచ్చితంగా వాడాలే. మేడం మీరు ఏమనుకోకండి, మీరు నా అక్క లాంటి వాళ్ళే. సో ఏమంటే అంటే ప్రజలు అనుకున్న డిస్కషన్ అని చెప్తున్నాను, ఒక మాట అంటున్నారు వారి సిస్టర్ భాగం, మీకు కాదు మేడం మీకే చెప్తున్నా, అంటే మీరు చేస్తేనేమో సంసారం అవతరూ చేస్తేనే వ్యభిచారమా అన్న. కరెక్ట్. ఇప్పుడు మేము అవిశ్వాసం పెట్టిన క్రమంలో మా ఇంటి ముందరకు వచ్చి ధర్నా చేశారు. ఏ అధికారంతో మా ఇంటి ముందర మీద ధర్నా చేశారు? ఏం తప్పు చేసినాం మేము? రాజ్యాంగం వల్ల అవిశ్వాసం పెట్టాలని ఆలోచన మన ప్రతిపాదించలేదు ఎక్కడ? ఇదే అంబేద్కర్ గారు రాసిన దాంట్లో అవిశ్వాసం పెట్టుకోవచ్చు అనేది ఒకటి ఉన్నది. మేము దాన్ని ముందలు తీసుకొని అవిశ్వాసం పెట్టినాం. దాన్ని ఒక కులానికి పూసి మీరు మేమేదో తప్పు చేసినట్టుగా మా ఇంటి ముందర ధర్నా చేశారు. ధర్నా చేసి ఇంకేదో రకరకాలుగా బూతులు మాట్లాడారు. మేము అట్లేం లేదే, అరే ఇక్కడ మాకు ఇబ్బంది అయింది నువ్వు అంటే అది పబ్లిక్లో పోలే కాబట్టి, అసలు అవిశ్వాసం అనేది ఎందుకు వీగిపోయింది అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఇది తెలవాల్సిన అవసరం ఉన్నది. ఒక వ్యక్తి ఆయన స్వలాభం కోసం చేసిన పని వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి. ఇప్పుడు మా పబ్లిక్ మేము ఈ 31 మంది మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే, చెప్పండి, మేము పైసలకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదు, మేము మా ప్రజల కోసమే, మేము సర్వీస్ కోసమే, మా గౌరవ మర్యాద లేదనేదానికి. 31 మంది మీకు చెప్పిరా? 100% అంటే నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కమిట్మెంట్ గానే చేసినాం. 100% కమిట్మెంట్ గా మేము పనిచేసినాం, కమిట్మెంట్ గానే ముందుకు పోయినాం. అలా చాలా మంది ఆ 31 మందిలో కూడా జంపు జనాలు చాలా మంది, ఒక ఆయన ఆ పార్టీ ఎగురుకుంటూ వచ్చారు. మరి వాళ్ళని మీరు ఎట్లా నమ్ముకున్నారన్నా? అంత నమ్ము వాళ్ళని నమ్ముకుని గంతడబ్బెట్ల ఖర్చు పెట్టారన్నా? ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ సెకండరీ అండి. ఎందుకంటే వాళ్ళు రకరకాల ప్రలోభాలు పెట్టారు. ఫస్ట్ 5 లక్షల నుంచి స్టార్ట్ చేశారు, 5 లక్షలకు కొంటాం మేము అని చెప్పేసి. ఇక ఎవరెవరు మాట్లాడారో ఏందో అన్ని మా దగ్గర ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, ఉన్న కౌన్సిలర్స్ అందరూ చేశారు. నిజమే ఈ 31 మందిల దళితులు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, 9 మంది ఉన్నారు, దళితులు 4, ఎస్టీ వాళ్ళు 5. అందరికీ పైసలు అవసరమే, అందరికి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే అందరు ఖర్చు పెట్టుకునే మొన్న గెలిచారు. ఇప్పుడు మొన్న కరోనాలో కూడా 2 ఇయర్స్ కరోనా వస్తే కూడా వాళ్ళు పాపం సర్వీస్ చేసి వాళ్ళకున్న ప్రాపర్టీస్ కూడా అమ్ముకొని ప్రజలకు సర్వీస్ చేశారు. ఇప్పుడు ఉన్నంత వరకు కూడా ఇబ్బంది పడుకుంటూనే చేస్తున్నారు. పైసలు అందరికి అవసరమే, కానీ మరీ మన క్యారెక్టర్ను అసెస్ చేసేటువంటి వాళ్ళు ఏదో ప్రలోభ పెడితే, మనం ఏదైతే ముందుకొచ్చినామో, ఏ అంశం తీసుకొని ముందుకొచ్చినామో అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అంతే స్థిరంగా 31 మంది ఒకటే మాట మీద ఉన్నారు. సో గండూరు కృపాకర్ గారు ఏమంటున్నారంటే, నేను 2 సార్లు కౌన్సిలర్ అయినా, సూర్యాపేటలోనే అత్యధిక మెజారిటీ నాకు వచ్చింది. ఒక్కసారి మీరు కౌన్సిలర్ అయినా మీకు చైర్మన్ పదవి అంటే ఎట్లా ఒప్పుకుంటా నేను? కృపాకర్ గారు అనే దాంట్లో కూడా న్యాయం ఉన్నది, ఎందుకంటే సరే ఆయన అనడానికి మంచిగానే ఉంటుంది. ఇది నాకు నేరుగా నేను చైర్మన్ కావాలని చెప్పి అడిగింది కాదు. మీరేం అడగలే, నేను నా సొంతంగానే నేను చైర్మన్ కావాలను, నా ప్లేస్ లో ఇంకెవరన్నా ఆ యాక్టివిటీ అది తీసుకొని ఉంటే, ఆ బాధ్యత తీసుకుంటే నేను కూడా సపోర్ట్ చేసే వ్యక్తినే, అంతే తప్పితే నేనే చైర్మన్ కావాలనేది లేదు.
కాకపోతే ఏంటంటే మేము వచ్చిన 15 మందిలో వాళ్ళు చూజ్ చేసి, దిలీప్ నువ్వైతే బాగుంటుంది, నిఖిల ముందు పెడితే బాగుంటుంది, మీరు ఇందాక అన్నట్టుగా కాంట్రవర్స్ కాని వ్యక్తివి కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది నువ్వైతే, అందరినీ కూడా కలుపుకోబోతూ అట్లా ముందుకు పోతే మనం సక్సెస్ అవుతాం కాబట్టి అని చెప్పి వాళ్ళు పేరు సూచిస్తే ముందు పడ్డం తప్పితే, దిగడం దిగడమే, నేనే చైర్మన్ అని దిగితే వీళ్ళందరూ కూడా ఎవరు ముందుకు రారు. అట్లా ఒక వ్యక్తి అసలు అది ఎప్పుడు వస్తుంది యాక్చువల్గా, అవిశ్వాసం నెగ్గినాక చైర్మన్ ఎన్నుకునే విషయం ఉంటుంది. 27వ తారీఖు అవిశ్వాసం నెగ్గితే దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంది, మళ్ళీ చైర్మన్కి ఒక డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అనేది అప్పుడు డిస్కషన్ చేయాల్సిన విషయం. కాకపోతే ఇప్పుడు నా పేరు ఎందుకు ముందుకు వచ్చింది అని అంటే, మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు ఈ 15 మంది మెయిన్ గా మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళం, బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ సూచిస్తే అట్లా బయటకు వచ్చిన పేరు తప్పితే, నాకు నేనుగా నేను ఏదో కిరీటం పెట్టుకొని ఇవాళ డైరెక్ట్ చైర్మన్ అని చెప్పేసి ఏం రాలేదు. సో కృపాకర్ ఏమంటున్నారంటే, నేను 1 రూపాయి తీసుకున్నట్టు ఏమైనా ప్రూఫ్ చేస్తే నేను దానికి డబుల్ కట్టిస్తాను. ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటది ఇది విషయం. నువ్వు సూర్యాపేటకు మరో కేఏపాల్ లెక్క తయారైన ఇయ్యాల. ఎవరు? కృపాకర్, గండూరి కృపాకర్ అనే వ్యక్తి ఒక కేఏపాల్ లెక్క మాట్లాడుతున్నాడు ఇంటర్వ్యూలల్లో. అంటే రాజకీయ అనుభవం లేక, కరెక్టే నువ్వు 2 టర్మ్స్ నువ్వు కౌన్సిలర్ చేసినావు, ప్రజల మన్ననలు ఏదో పొందినావు, కానీ నీకు కొంచెం నువ్వు ఇప్పుడు మైండ్ చెడిపోయి ఏదో మాట్లాడుతున్నట్టుగా నీ ప్రవర్తన కనపడుతుంది. ఎందుకంటే నువ్వు బీఎస్పీలో పోవడం ఏంది, నిన్న జరిగిన క్రమం ఏంది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఏదో చేస్తున్న ప్రయత్నం ఏంది, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతూనే ఉంటాయి. ఎందుకంటే అందరూ అంతో ఇంతో రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళే. ఏం జరిగిందనేది ఎంత చిన్నపిల్లగా అడిగినా కానీ అవగాహన ఉన్న ఇదే. నువ్వు ప్రతిసారి ఏదో ఇది అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా చెప్పడం వల్ల ఇంకా పల్సన కావడం తప్పితే, ప్రజల్లో పల్సన కావడం తప్పితే వేరే లేదు ఇక్కడ. మళ్ళీ సరే ఇప్పుడు మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కేఏపాలు ఎట్లయితే ఉన్నాడో, సూర్యాపేటకు మరో కేఏపాలుగా ఇవాళ కృపాకర్ తయారైండు. నీ రాజకీయ భవిష్యత్తును నువ్వు ఇంత కష్టపడి, నేను 2 సార్లు కౌన్సిలర్ అయినా చెప్పుకుంటున్నా, నువ్వు నీ రాజకీయ భవిష్యత్తును నువ్వే ఆగం చేసుకున్నావు అక్కడ, అది అందరికి అర్థమవుతూనే ఉన్నది. నువ్వు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. నీ ఇంటికి ఎవరు వచ్చారో, నీ బాబాయ్ గండూరు శంకర్ ఏం మాట్లాడిండో, నువ్వు ఎవరికాంచి ఎవరు డబ్బులు వచ్చినా డబ్బులు తీసుకున్నావో, నీకు నైట్ పూట 2 గంటలకు 1:30 2 గంటల ప్రాంతం నువ్వు అడిగి పోయినావో, ఇవన్నీ అందరికి తెలుసు. అనవసరంగా నువ్వు ఇవన్నీ మాట్లాడి నీది ఇంకా దిగజారు రాజకీయాలకు రావద్దని నేను కోరుకుంటున్నాను. సో మేడం, ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేటలో మీరు ఒక మహిళ, ఆ చైర్పర్సన్ స్థానంలో కూర్చుంది కూడా ఒక మహిళ. ఇక గట్టిగా మాట్లాడితే మీరు అగ్ర కులస్తులు, వాళ్ళు దళిత మహిళ కూర్చుంది, కూర్చొని మేడం ఉన్నది 1 సంవత్సరం, ఎందుకు ఆ సీట్ కోసం అంత ఇంపర్లాడుతున్నారు మీరు? కులాల సమస్య ఎక్కడదండి? అసలు ఆ రోజు నేనే కదా బలపరిచింది, అన్నపూర్ణను బలపరిచిందే నేను కదా. కులం గురించి ఆలోచిస్తే అవాళ్ళు నేను చేతులు ఎత్తకపోయేదాన్ని కదా, ఆమె చైర్పర్సన్ రాకపోతుండే కదా. కులం ఎక్కడదండి? అసలు రాజకీయాలలో కులాలు ఇవన్నీ ఉంటాయా అండి? సో ఏమనిపించింది అసలు, అంటే ఈ 31 మంది మీ కాడికి వచ్చి నిఖిల నువ్వు చైర్పర్సన్ అనగానే మీరు ఊహల్లోకి వెళ్ళిపోయి సామాజిక ఇంట్లో ఉండి మంచిగా మీ ఫ్యామిలీని పిల్లల్ని మంచిగా చూసుకొని హాయి, లిటరల్గా చెప్పాలంటే నేను మిమ్మల్ని చూడలేదు నిజంగా, అన్ననే ఎక్కువ చూసిన నేను. నేను చూసిన నేను అంటే నేను మొన్న పేపర్లో వీడియోలలో చూడలేదు తప్ప, ఇక 31 మంది వచ్చి మిమ్మల్ని నిఖిల నువ్వు చైర్పర్సన్ అనగానే ఊహల్లోకి వెళ్ళిపోయి అదంతా అవసర రోడ్డు మీద వచ్చి కూర్చొని ధర్నాలు ఈ చికాకులు ఎందుకు మేడం మీకు? అట్లా కాదండి, ప్రతి మహిళకి ఉంటుంది ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకోవాలని, ఇంటిని చక్కదిద్దుకోవాలని. నేను కూడా ఫస్ట్ నుంచి అట్లనే ఉంటుండే, 10 సంవత్సరాల నుంచి నా భర్త రాజకీయాల్లో దిగుతుంది. ఆయన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనేది, ఆయన బాటలో నేను కూడా నడవాలనుకున్నా. అందుకే జనరల్ స్థానంలో నాకు అవకాశం వచ్చింది కాబట్టి లేడీగా నేను పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజలకి ఎట్లా సేవ చేయాలి, వాళ్ళ సమస్యల్ని ఎట్లా తీర్చాలనే దాని మీదనే నేను కాన్సన్ట్రేట్ చేసిన. పిల్లల్ని కూడా ఒక ఏమంటారు 2 సైడ్స్లో నేను ఉన్నా, ఇటు రాజకీయంగా కానీ ఇటు పిల్లల్ని సరిదిద్దుకోవడంలో కానీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇవాళ ఏదో నేను రోడ్ మీద పడ్డా ఇట్లాంటిది ఏం లేదండి. మేము ఫస్ట్ నుంచి ఆమె మాకు సంతకం పెట్టినప్పటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా. ఆమె ఏం మాట్లాడిందంటే, మా పాప 10th క్లాస్, నేను రాలేకపోతున్నా బయటికి, మంచి సపోర్ట్ ఇస్తాము, మేము చేయలేకపోయినా మా పని మీరు చేసిండ్రు, 10 నెలల కాలమే ఉంది, అంత ఏమంటారు మేము బయటికి వచ్చి మాకు సపోర్ చేసే వాళ్ళు కూడా ఉండరు, మీకైతే మేము సపోర్ చేస్తామని. అసలు ముందు రోజు 26th రోజు ఈవినింగ్ వరకు కూడా మాట్లాడినామండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి రావాలో చెప్పు, నక్రేకల్లో యాడ్ అవ్వాలా, నాకిట్పల్లిలో యాడ్ అవ్వాలి,
అట్లా నమ్మించి మోసం చేసింది కాబట్టి బాధ ఉంటది కదండి. ఇప్పుడు నేను చైర్మన్ కావాలో అట్లా 10 నెలల కాలం కోసం నేను ఇంత కొట్లాడాల్సిన అవసరం లేదండి. ప్రజల సమస్యలు తీరట్లేవనే దాని మీదనే మేమందరం కూడా, ఆత్మగౌరవం దెబ్బతిన్నదనే దాని మీదనే మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. కేవలం డబ్బుకు అమ్ముడు పోయి ఇవాళ ఇంత మందిని రోడ్డున పడేసిందండి. డబ్బులు ఎవరికి అవసరం ఉండదండి. డబ్బు ప్రతి ఒక్కరికి ప్రలోభ పెట్టినారు 50 లక్షలు. ఇవాళ ఈ 17 మందిని లీడ్ చేయడం నా భర్త ఒక్కడే చేసిందండి. అట్నుంచి టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం తిరిగిండ్రు. ఒక్కళ్ళంటే ఒక్కరిని కూడా ప్రలోభ పెట్టినా కూడా వాళ్ళు ఒక్కరిని కూడా రాబట్టుకోలేకపోయిండ్రు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మొన్నటి దాకా బిఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి గారిని చాలా బూతులు తిట్టిందండి. అట్లాంటి వ్యక్తికి గండూరి పావని కృపాకర్ ఒక ప్రెస్ మీట్ లో మమ్మల్ని ఇట్లా చేసిరు మంత్రి గారు, మాజీ మంత్రి గారు అట్లా చేసిరు అని తిట్టిన వ్యక్తిని నువ్వు రాత్రికి రాత్రి వెళ్ళి 50 లక్షలు పెట్టి కొన్నారండి, ఎందుకు కొనలేదు? కొనకపోతే నువ్వు ఇట్లా మాట్లాడతారా అండి? చైర్మన్ కావాలని అనుకుంటే నువ్వు ఫస్ట్ అవిశ్వాసం నెగ్గాలి కదండి. ఏం మాట్లాడుతున్నా సరే ఆయన మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం ఉందా అండి? జనాలందరూ గమనిస్తూనే ఉన్నారు. 2 టర్మ్ల నుంచి నువ్వు కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచిన అని మాట్లాడుతున్నావు కదా, ఇదా నీ రాజకీయం? ఇంత దిగజారే రాజకీయమా? రాత్రికి రాత్రి అమ్ముడు పోతావా? ముందు రోజు కూడా మాట్లాడి ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు. అవన్నీ రికార్డులు కూడా ఉన్నాయండి మా దగ్గర, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా రికార్డులు కూడా ఉన్నాయి. సరే మేడం, నేను ఏమంటున్నా అంటే, సరే మీ బాధ నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటా. మీరు శాంతియుతంగా ధర్నా చేయడానికి వారి ఇంటికి వెళ్ళారు మేడం, అందులో భాగంగా గండూరు కృపాకర్ ఇంటి ముంగుల మీరు శాంతియుతంగా ధర్నా చేద్దానికి వెళ్ళిన వాళ్ళు గేట్లు బద్దలు కొట్టుకుని అందులోకి వెళ్ళి ఇంత దిగజారు రాజకీయం ఎందుకే అని ఒక మహిళను పట్టుకొని అట్లా అనడం కరెక్టా మేడం? అది ఎట్లా జరిగిందంటే రాత్రి దాకా కూడా మాకు సపోర్ట్ చేసింది. అట్లా ఏం మాట్లాడలేదండి. మేము ఎట్లా మాట్లాడినామంటే నిరసన శాంతియుతంగానే చేయాలనుకున్నాం, కానీ అక్కడికి పోయినాక ఎట్లా అనిపించిందంటే ఎవరికైనా బాధ ఉంటుందని కదండి, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మనిషిని అంత సైలెంట్ గా ఎవరైనా ఊరుకుంటారా అండి? ఎవరైనా ఊరుకుంటారా? మేమేం కొట్టలే కదండి, మేమేం వాళ్ళని కొట్టలే. కృపాకర్ అక్కడి నుంచే వెళ్ళిండు, మేము అసలు ఒక్క మాట అన్న మాట్లాడినామా అండి? మేము శాంతియుతంగానే చేయాలనుకున్నాం. మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారండి? జీడి భిక్షం గానీ, అన్నపూర్ణ గానీ, వైది గారు గానీ, వీళ్ళందరూ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందండి? వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? మీకు సర్ది చెప్దామని వచ్చిరంట? సర్ది చెప్పాల్సిన వాళ్ళు ఇంట్లోకి ఎందుకు వెళ్ళిందండి? మాకు కదా సర్ది చెప్పాల్సిన వాళ్ళు. ఇంట్లోకి వెళ్తామని ఎందుకు మాట్లాడిండ్రు? ఒక్కొన్ని వీడియోస్ లో చూడండి అన్నపూర్ణ ఎట్లా బెదిరిస్తుందో. అందరినీ ఏమంటారు, అందరినీ కలుపుకొని పోతా అని మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడింది కదా. టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లమే కదా మేము. అసలు ఏం జరిగిందో కనుక్కోదు. అసలు ఆమెకు అక్కడికి రావాల్సిన అవసరం ఏందండి? మన మా ఇంటి ముందు ధర్నా చేసింది, అప్పుడు ఎందుకు వచ్చి మందలిచ్చలేదు? సార్ నేనేమంటున్నాంటే మీరు అన్నది కరెక్ట్, కానీ అలాంటి వర్డ్స్ ఒక మహిళని పట్టుకొని అలాంటి వర్డ్స్ మాట్లాడడం కరెక్ట్ అన్న? ఇప్పుడు సరే అక్కడ ఎవరు ఆ వీడియోలో మళ్ళీ మీరు చాలా సైలెంట్ గురు నాకు అనిపించింది. నిఖిల్ అన్న క్యారెక్టర్ ఎక్కడ కోల్పోలేదు. మీరు యాక్చువల్లీ మీరు ఆవేశపడాలంటే చాలా ఆవేశపడొచ్చు, బట్ అప్పటికి కూడా మీరు చాలా కూల్ గానే ఉన్నారు. మీరేం స్టెప్ తీసుకోండి అని గమనిస్తూనే ఉంటున్నా. ఒక మహిళ ఇంటి మీనికెళ్ళి ఒసే డాష్ అనే వర్డ్ వాడి అనడం కరెక్ట్? అంటే ఇక్కడ ఒకటి, సరే వాళ్ళకి ఆలోచన ఉందా లేదా అని పక్క పెడితే, మేము వెళ్ళింది కూడా ఒక కౌన్సిలర్ ఇంటి ముందుకే. ఆయన తప్పు చేసి ఉండొచ్చు కాక, కానీ అటువంటి తప్పు మేము చేయొద్దనే ఉద్దేశం ఏదైనా సామరస్యంగా చేయాలని పోయిన మొక్కకి. ఆ పోయిన క్రమంలో మేమేదో చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ వాళ్ళంతా అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళే పోయి, అసలు ఆయన ఆ పార్టీ కాదు చెప్పదలుచుకుంటే మాకు నచ్చ చెప్పాలి. సార్ జరిగింది ఏదో జరిగింది, ఎక్కడో పొరపాటు అయిపోయి ఇది వీగిపోయింది, ఇబ్బంది ఏం లేదు, మరీ ఇట్లా ధర్నా చేస్తే కరెక్ట్ కాదు, మీరు లెమ్మని చెప్పేసి మమ్మల్ని చెప్పాలి. నువ్వు ఏం చేస్తారు మీరు అసలు అక్కడికి పోయి పార్టీ గానున్న దగ్గరికి పోయి వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డప్పుడు అక్కడ ఎంతో అంత ఆవేశం అనేది ఉంటుంది కదా. ఇక్కడ 15 మంది కూర్చున్న కౌన్సిలర్స్ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి నువ్వు బీఎస్పీ పార్టీ అనేది సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఆవేశంగా ఒకటి రెండు మాటలు మాట్లాడితే మాట్లాడొచ్చాము, కానీ ఉద్దేశం అది గానే కాదు. అది ప్రజలందరూ కూడా గమనించాలి. అది అనాల్సిన అవసరం కాదు. వాళ్ళు కడుపు గాలి ఏమన్నా మాట్లాడితే మాట్లాడి వచ్చాము, కానీ అక్కడ వచ్చిన వాళ్ళ తప్పు. యాక్చువల్గా ఇంకొక 5-10 నిమిషాల్లో అది అయిపోయి అది ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండేట. వీళ్ళు అక్కడ వచ్చి అనవసరంగా, అసలు అవసరం లేని కాడికి వీళ్ళు వచ్చి వాళ్ళు దాన్ని రప్చర్ చేసి దాన్ని కావాలని క్రియేట్ చేసి గొడవ చేయడం కోసమే వచ్చినట్టుగా అందరు వచ్చి, మేము ఉన్నదే 15 మంది, అక్కడ దగ్గర దగ్గర 100-150 మంది వాళ్ళు వచ్చారు.
అంటే మేము వార్డులలో మేము మా కార్యకర్తలు లేరా, లేకపోతే మా ఎమ్మటి నడిచే వాళ్ళు లేరా, మేము తీసుకుపోదలుచుకుంటే ఈ 15 వార్డుల నుంచి జనాన్ని తీసుకుపోలేమా? అది కాదు కదా సమస్య. నేను ఏదో జనానికి తెలియజేయాలి, ఇది ఇది జరిగిన తప్పేందనేది తెలవాలి, వాళ్ళందరికీ వివరంగా అర్థం కావాలనే ఉద్దేశం మీద చేసిన కార్యక్రమం అది. మీరు బాహాటంగానే మేము వాడిని కొన్నామనే చెప్పేసి క్లియర్గా మీరు జనానికి అర్థమయ్యేటట్టు చేసిన పని అది. బీఎస్పీ పార్టీ అనేది సపోర్ట్గా పోతున్నావు అంటే నువ్వు చేసిన పని అది కాబట్టి సపోర్ట్గా పోయిన ఉన్నావు. అది అట్లా జరిగిన వ్యవహారం తప్ప కావాలని ఎక్కడ కూడా లేదు. నేను మీరు అన్నది వాస్తవం. నేను చాలా సామరస్యంగా ఉన్నా, నా నేచర్ అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నా వ్యక్తిత్వం అది కానే కాదు. మీరు అదే టీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు అసలు, అది వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ అదే. నేనే చెప్తున్నా కదా, మీరు అసలు అలాంటి వ్యక్తే కాదు, చాలా నైస్ పర్సన్, చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాడు అని నేను గురించి చాలా బ్రాడ్గా విన్నా నేను. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అక్కడ దగ్గర దగ్గర సుమారుగా 14 మంది కౌన్సిలర్లు మేము ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు ఈ బాధ, వాళ్ళందరూ పడ్డోళ్ళే. ఒక్క దిలీప్ అనే వ్యక్తి బయటికి రాగానే వాళ్ళ గౌరవం దక్కింది ఈరోజు. ఈవెన్ ఈ రోజు ఈ 10 నెలల కాలంలో రేపు ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కూడా అన్నపూర్ణ గారితో సహా రేపు గౌరవం దక్కుతుంది అంటే కేవలం 31వ కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి వల్లనే అది సాధ్యమైంది. మీరు అంతకుముందు ఎన్నడూ కూడా అసలు ఒక 5 నిమిషాలు కూడా నీకు మాజీ మంత్రి గారు టైం ఇచ్చిన సందర్భాలు మీ అందరికీ, ఇవాళ మిమ్మల్ని బాంబే తీసుకుపోయి క్రూజులు ఎక్కించి మేము లక్షదీప్ తీసుకుపోయి మీకు అంత మర్యాదలు చేశారంటే అసలు ఎవరి వల్ల సాధ్యమైంది ఇది? మీరందరూ మీ సమస్యలంతా మీరు చెప్పుకునేది కాదు. అంతకుముందు మీరు ఉదయం పూట అంతనేమో జై జయదీష్ అన్న అంటారు, సాయంత్రం కాగానే మీరు మాట్లాడే పద్ధతులు మాకు తెలియదా? ఏమంటారన్న వాళ్ళు? రకరకాలుగా కూర్చున్నప్పుడు, ఏదో మందు మీద కూర్చున్నప్పుడు మాట్లాడేటోళ్ళు దాంట్లో చాలా మంది ఉన్నారు. చెప్పండి, పర్లేదు, వాళ్ళ రికార్డు. ఎట్లాగో మీరు పార్టీతో తెగదెంపులు ఏమి ఉన్నారు కదా, మరి అలాంటి కోవట్టులు, అలాంటి మూసపు మాటలు మాట్లాడి బయటకు వచ్చి యాక్టింగ్ చేసే పార్టీ తెగదెంపులు నేను చేసుకోలేదండి. ఎందుకంటే నిన్న నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళే మమ్మల్ని వద్దనుకున్నాను, పార్టీగా గుర్తించలేదు అనిపించింది నాకు. ఎందుకంటే 15 కష్టపడి మీరు ఒక క్రమశిక్షణ గల కార్యకర్త లెక్క నేను లీడరా ఇంకోటా ఇంకోటా అని పక్కకు పెడితే మామూలు సాధారణమైన ఒక కార్యకర్త లెక్క పనిచేసినాం. మీరు ఏది ఇచ్చినా సరే, ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే, పార్టీ బేస్ లా ఏ పని ఇచ్చినా సరే బాధ్యతాయుతంగా పనిచేసినాం. మొన్నైనా సరే మొన్న ఎలక్షన్ మీరు ఎనీ ఇంటెలిజెన్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, దిలీప్ ఎట్లా పనిచేసింది అనే విషయం మీరు అందరూ మీరు మీ మనసుకు తెలుసు, ఆ విషయం పబ్లిక్ అందరికీ తెలుసు. మీరు ఏదో తప్పుడు ప్రచారం నా మీద చేస్తానో లేకపోతే కావాలని చేస్తానో అది ఎవరు నమ్మడానికి సిద్ధంగా ఎవరు లేరు. ఈ సాయంత్రం పూట మాట్లాడే వాళ్ళంతా అటుపక్క ఉండి మమ్మల్ని ఏదో దోషులుగా మాట్లాడి మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడి మా దాంట్లో ఏదో దొంగలు ఉన్నారని చెప్పేసి అని అమూల్య వ్యక్తులు అయితే 31 మంది ఎందుకుంటారు అసలు? దాంట్లో మీరు ఇచ్చిన ఆఫర్లకు అసలు 3 కూడా ఉండదు, అందరు పోవాలి. ఓకే, మరి మీరు అందరినీ ఏదైతే టీఆర్ఎస్ లో ఉన్నా 31 మందిని మీరు 5 లక్షలు ఇచ్చి కొనేసి లాక్ చేసిరు కదా, వాళ్ళు కూడా తప్పించుకునే ఛాన్స్, మీరు ఇచ్చిన ఆఫర్ కంటే జగదీష్ రెడ్డి గారు ఇచ్చిన ఆఫర్ ఎక్కువ ఉండొచ్చు, బట్ మీరు వాళ్ళని తప్పించుకోకుండా లాక్ చేసిరు కదా, అందుకని తప్పించుకోకుండా ఉన్నారేమో. దయచేసి నేను ఒకటే అండి, పైసలకు వచ్చిన వ్యక్తులు కానీ పైసలకు పోయేటువంటి క్యారెక్టర్ కానీ ప్రతి కౌన్సిలర్ని డబ్బుతో కొనొచ్చినటువంటి పదాలు కానీ తప్పండి. ఇదే ఏంటంటే సరే, ఇవన్నీ ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి, బయట రకరకాలుగా మాట్లాడతారు కానీ వాళ్ళ నిజాయితీ ఏంది, వాళ్ళ ఏ పద్ధతులు ఉన్నారనేది ఇంతకంటే నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. మీరు 5 లక్షలు ఇవన్నీ మీలాంటి వాళ్ళు దయచేసి ఇటువంటి మాట్లాడితే. నేను ఏమంటానంటే మిమ్మల్ని అసలు ప్రజాసేవ చేయండి అని మీకు పార్టీ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ పదవుల కోసం ఒకటే వెంపర్లాడి ప్రజల సమస్యలు మీరు ఎడబట్టించుకుంటున్నారు. కరెక్టే, మీరు అన్నది కూడా కరెక్టే. యాక్చువల్గా మీకు గోళలే సరిపోయి, పదవులు నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలి, నాకు ఇంత లంచం కావాలి, నాకు ఇంత ప్యాకేజ్ కావాలని, ఇక మీకు పదవి రాగానే ప్రజల సమస్యలు వదిలేసి పదవుల కోసం పాకులాడుతారు. ఎక్కడ సమస్యలు తీరుస్తారు మీరు? ఇప్పుడు ఒకటే, ఇక్కడ ఎవరు పదవుల కోసం పాకులాడేటోళ్ళు లేరు. ఏదో అది వస్తుందని కూడా మనం ఆశపడి చేసిన వాళ్ళం కాదు. మేము మొదలుపెట్టిన రోజు కూడా 100% సక్సెస్ కావాలని ముందుకు పోతాం, కానీ ఇది అయితే ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది అనే ఆలోచన కూడా నాకు ఉన్నది. అంత ఈజీగా ఏమి అంత ఆలోచన లేకుండా నిజంగా ఈ కృపాకర్ కేఏపాలు చేసినట్టుగా నేనేం మాట్లాడతలేదు. ఒక అవగాహన మీదనే నేను ముందుకు పోవడం జరిగింది. మేము కౌన్సిలర్గా గెలిచినాం, ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రయత్నం చేసినాం. మీరన్నట్టుగా ఏదో పైసలు అనే ప్యాకేజ్ అని ఇవన్నీ అట్లా అనుకున్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా మిగిలపు, పెట్టిన 32 మందిలో ఎవరు మిగిలపు. మేము దీని తర్వాత పబ్లిక్ నుంచి ఇటువంటి ఆలోచన ఇటువంటివి వస్తున్నాయని, యాక్చువల్గా పబ్లిక్లో
సానుకూలంగానే ఉన్నది, వాళ్ళంతా కరెక్ట్గానే ఉన్నారు. దీన్ని క్రియేట్ చేసిందల్లా టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా దీన్ని ఎట్లాగో బయటికి పోయేది కాబట్టి దీన్ని భరణం చేయాలనే ఉద్దేశం మీద మేము పార్టీ మీద గెలిచిన వాళ్ళం, బీఫామ్ మీద గెలిచిన వాళ్ళం, కనీసం అది మర్చిపోయి వాళ్ళు వాళ్ళు ట్రీట్ చేసిన విధానం ఇది. దానికి కాదు మేమందరం 17 మంది ఏదైతే బయటకు వచ్చిన కౌన్సిలర్స్ అందరం ఉన్నాం, 17 మంది ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మేము ఇది మా ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం తప్పితే మీరిచ్చే ప్యాకేజీలకు మీరిచ్చే ప్రలోభాలకు మేము లొంగేది లేదు. ఇంకొకటి మీరు అన్నారు ఇంకోటి ఇందాక, ఎందుకు అధికారం కోసం ఎందుకు ఒక పదవి కోసం కొట్లాడుతున్నారు? అవును, ప్రజా సమస్యలు విడిచిపెట్టి పదవుల కోసం ఎందుకు పాకులాడుతారు? మీ ఇప్పుడున్న ప్రజా సమస్యలు అక్కడ ఉన్న చైర్పర్సన్ తీర్చలేకపోతుంది కాబట్టినే అటువంటి పదవి అనేది చేయగలిగే వాళ్ళ చేతిలో ఉంటే బాగుంటది అనే ఉద్దేశం మీదనే ముందుకు వచ్చినాం. ఎందుకంటే అక్కడ చేసేటువంటి అధికారం తనకు లేకుండా అయిపోయింది. నిజంగా అన్నపూర్ణమ్మ గారు ఆమెనే చాలా సందర్భాల్లో అందరితో షేర్ చేసుకున్నది. నాకు పదవంటూ ఇచ్చారు కానీ అధికారం మీ లేదు నాకు ఇక్కడ. అన్నపూర్ణ గారు వందల వేల మంది తోటి